Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ivalu nenu brown bread to 3 types of easy snacks ela cheyalo chupistunanu. So first chocolate stuffed bread cheyipothunnam. So ippudu nenu meeku ela cheyalo chupistanu. దీని కోసం ముందు మీరు బ్రెడ్ ఇంకా చాక్లెట్ తీసుకోవాలి. నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను, మీరు ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 2 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని దాని ఎడ్జెస్ ని కట్ చేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు వేరే ప్లేట్ తీసుకొని దాంట్లో పెట్టండి. సేమ్ ఇలాగే మీరు మీ దగ్గర ఉన్న బ్రెడ్ ని కట్ చేసుకోండి. ఇప్పుడు నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా కట్ చేసుకోవాలి పీసెస్ గా. కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పీస్ తీసుకొని చాక్లెట్ దాన్ని ఇట్లా బ్రెడ్ మీద పెట్టి ఇట్లాగా క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. క్లోజ్ చేసిన తర్వాత ఒక రౌండెడ్ యూటెన్సిల్ ని తీసుకొని మీరు ఇట్లా పెట్టి దీన్ని కట్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లాగే మీరు అన్నిటినీ కట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, నౌ ఇట్స్ రెడీ టు కుక్. సో ఫస్ట్ నేను బ్రెడ్ ని డీప్ ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు తక్కువ ఆయిల్తో. సో ఇది చేస్తున్నప్పుడు మీరు లో ఫ్లేమ్లో ఉంచుకోండి. తర్వాత ఇట్లాగా చూపించినట్టు బ్రెడ్స్ అన్నిటినీ పెట్టేసుకోండి. ఒక 1 మినిట్ అలా అయిన తర్వాత మీరు బ్రెడ్ స్లైస్ అన్నిటినీ తిప్పుకోండి. సో దీన్ని మీరు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇట్లాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. సో దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో మన చాక్లెట్ స్టఫ్డ్ బ్రెడ్. ఇస్ రెడీ, ఇట్స్ రెడీ టు ఈట్. సో ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు మసాలా బ్రెడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో దీనికోసం ముందు మీరు బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ తీసుకొని మీరు నైఫ్తో సేమ్ ఎడ్జెస్ని కట్ చేసుకోండి. కట్ చేసుకొని సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మీరు మిగతా 5-6 బ్రెడ్స్ని కూడా సేమ్ ప్రొసీజర్ లో కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ స్లైసెస్ అన్నిటిని ఈక్వల్ క్యూబ్ సైజ్ లో కట్ చేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగ క్యూబ్ సైజ్ లో కట్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టి మనం ప్యాన్ పెట్టుకొని తాలింపులు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాం. ఇప్పుడు మీరు చాప్డ్ ఉల్లిపాయలు 1 కప్ వేసుకొని బాగా కలపండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మీరు చేయండి, కలపండి. తర్వాత ఇప్పుడు టమాటాస్ 1 కప్ వేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా కలపాలి. కలిపిన తర్వాత మీరు టర్మరిక్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్ వేసి మూత పెట్టాలి. నాకు ది క్లిప్పింగ్ దాన్ని మిస్ అయింది ఫ్రెండ్స్.
ఇంకా దీంతో పాటు గరం మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు చూసారు కదా దీంట్లో బ్రెడ్ పీసెస్ ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్నవి యాడ్ చేసుకుందాం. దీన్ని రాణంగా నీట్గా మిక్స్ చేద్దాం. మీకు ఇంకా బాగా టేస్ట్ రావాలంటే దీంట్లో సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు గార్నిషింగ్ కోసం చాప్డ్ కొరియాండర్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇట్లా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగ నీట్గా మీరు ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మన మసాలా బ్రెడ్ తయారైపోయింది. దీన్ని మీరు టీతో పాటు కూడా తినచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం చేస్తున్న డిష్ పేరు చాక్లెట్ బ్రెడ్ శాండ్విచ్. దీనికోసం ముందు మీరు బ్రెడ్ తీసుకొని దాని ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా చూపిస్తున్నట్టు 4 స్లైస్ కట్ చేసుకోండి. నేను మీకు 2 చూపిస్తున్నాను, మీరు ఒక 5-6 బ్రెడ్స్ కట్ చేసుకోవచ్చు. యాజ్ యూ విష్, మీరంతైతే తినగలరు. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు బటర్ 50 grams వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చేస్తున్నప్పుడు మీరు లో ఫ్లేమ్ లో పెట్టుంచండి. సో బటర్ నీట్ గా మెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు షుగర్ పౌడర్ 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా నీట్ గా కలపాలి ఫ్రెండ్స్, మిక్స్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్ లోనే చేయాలి. ఇప్పుడు మనం చాకో పౌడర్ వేసుకుందాం 2 టేబుల్ స్పూన్. ఇట్లా వేసుకొని నీట్ గా కలపండి ఫ్రెండ్స్. మీరు కలుపుతూనే ఉంటే బాగుంటుంది. సో ఇది బటర్ చాకో క్రీమ్ అయ్యే వరకు కలపాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసేసుకొని ఇందాక కట్ చేసుకున్న స్లైసెస్ బ్రెడ్ మీద ఈ చాకో బటర్ని వేసుకుందాం. దీన్ని నీట్గా స్ప్రెడ్ చేసి ఇంకో అనదర్ బ్రెడ్ తీసుకొని దాన్ని క్లోజ్ చేయండి. సో ఇట్లాగే మీరు అన్ని బ్రెడ్స్ని చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు ఒక చూపించాను, మీరు మిగతావన్నీ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసుకొని సర్వ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మీరు ఒక బ్రెడ్ తీసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూసారు కదండి ఎంత బాగుందో చూడడానికి. సో నౌ ఇట్స్ రెడీ టు ఈట్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. మా 3 డిషెస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.